Hi friends, welcome to Teja Motovlog. Na channel lo latest videos meeku updates roopamlo raavalante ikkada pakkane unna red color subscribe button press cheyandi and pakkane unna bell icon ni click cheyadam dwarana latest updates ni meeru eppudikappudu notification dwara pondagalaru. Hello guys and welcome back to our channel Teja Motovlog. So chaala mandi nannu adugutunnaru 2020 lo Bs6 chaala models aithe release avadam jarigindi anna ee bike theesukochcha ippudu theesukochcha koncham wait cheyamanta emna offers untaya so ee bike ela undi so Bs6 kada ela nammali so fuel injection ela perform chestundi ee bike success or failure so ila nannu chaala questions aithe adigaru anamata so vitannitiki nenu ee video lo conclusion aithe ivvabothunnanu and ee video ni jagrattaga chudandi ekkada ending varaku miss avvakunda chudadaniki aithe try cheyandi and meeku guys ee video antha nenu ekkadekkadi nincho follow chestanu మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీకు వీడియో రూపంలో అందిస్తున్నాను కాబట్టి సో కొంచెం లైక్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి అలాగే కింద కామెంట్ చేయండి సో మీకు నచ్చిన కామెంట్ అయితే చేయండి అండ్ ఈ రోజు కామెంట్ వచ్చేసి మీ ఫేవరెట్ కలర్ ఏదనేది కింద నాకు కామెంట్ చేయండి సో ప్రతిరోజు నేను ఒక టాస్క్ అయితే ఇస్తాను సో దానిలో మాక్సిమం పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి ఈ రోజు వచ్చేసి మనకి కింద మీకు ఫేవరెట్ కలర్ ఏంటనేది కింద కామెంట్ చేయండి సో గైస్ ఏం లేదు మనకి కామెంట్స్ కానీ లైక్స్ కానీ వస్తే వీడియో బూస్ట్ అవుతుంది దెన్ నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అయితే నాకు కొంచెం బాగుంటుందన్నమాట సో అది గైస్ లేకపోతే మనం Bs6 వెహికల్స్ గురించి మాట్లాడుకుందాం సో చాలామంది 2020 ఎడిషన్లో కొత్త బైక్స్ అయితే కొన్నారు ఇంకా కొనబోతున్నారు కొనే వాళ్ళు చాలామంది నన్ను అప్రోచ్ అయ్యారు సో ఇలా అప్రోచ్ అయిన వాళ్ళ సంఖ్య దాదాపు నాకు 1000 పైన ఉంటుంది సో చాలామంది 1000 మెంబర్స్ పైనే నాకు మెసేజ్ చేశారు సో ఈ Bs6 వెహికల్స్ ఈ ఎడిషన్ బాగుందా ఇప్పుడు కొనొచ్చా లేదా ఈ ఎడిషన్ బాగుందా ఇప్పుడు కొనొచ్చా లేదా ఫెయిల్యూర్ లేదా మనకి సక్సెస్ మోడల్ రేపేమైనా కొత్త మోడల్స్ వస్తాయని చాలామంది అయితే అడగడం జరిగింది కాస్ ఇప్పుడు చూడండి Bs6లో మనకి కొత్త వెహికల్స్ అనేవి చాలా రిలీజ్ అయినప్పటికీ కొన్ని మనకి ఫెయిల్ ఇంజెక్స్తో వచ్చాయి కాబట్టి అన్నీ కూడా మనకి కొన్ని మనకి సక్సెస్ అయ్యాయి కొన్ని మనకి ఫెయిల్యూర్ అయ్యాయని ఖచ్చితంగా చెప్పొచ్చు సో ఇది ఎవరో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మిగతా వాళ్ళు ఏం చెప్పినా సో నా ఒపీనియన్ మాత్రం అలాగే నా ఒపీనియనే కాదు షోరూమ్లో అయినా సరే మెకానిక్స్ అయినా సరే నేను కూడా అక్కడైతే ఎంక్వైరీ చేయడం జరిగింది సో ఈ బైక్స్ పెద్ద తలనొప్పిగా ఉన్నాయన్న ఈ కంపెనీ బైక్స్ కొంచెం తలనొప్పిగా ఉన్నాయి ఈ మోడల్ తలనొప్పిగా ఉన్నాయని అయితే వాళ్ళు అడిగారు సో వాళ్ళు నాకు చెప్పారు నేను అడిగాను సో చాలా క్వశ్చన్స్ అయితే మా మధ్య జరిగాయి సో వాటన్నిటిని బేస్ చేసుకుని అయితే నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో మీకు Bs6లో రిలీజ్ అయిన కొన్ని బైక్స్ బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి మైలేజ్ ఇంక్రీజ్ అయింది అండ్ మీకు పవర్ కూడా ఇంక్రీజ్ అయింది కొన్ని స్పెషల్ ఫీచర్స్తో వచ్చాయి అండ్ మీకు కొన్ని అయితే అన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నప్పటికి కూడా మైలేజ్ పెరిగినప్పటికి కూడా అంత మంచి పవర్ అయితే లేదు అండ్ మీకు ఇంకోటి ఏంటంటే స్పేర్ పార్ట్స్ అనేవి సరిగ్గా దొరకట్లేదు ఏదో ఒక ప్రాబ్లం అయితే వెంటాడుతుంటుంది ఇంజిన్ నాయిస్ కానివ్వండి గేర్ సరిగ్గా పడకపోవడం కానివ్వండి ఇవన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఇంజిన్ హీట్ ఎక్కడమని ఇంజిన్లో నుంచి సౌండ్ రావడం అని అయితే చాలామంది అయితే నాకు కంప్లైంట్ చేశారు సో ఇవన్నిటికీ నేను చెప్పే పరిష్కారం ఏంటంటే ఆల్మోస్ట్ మనము డిసెంబర్ ఎండింగ్ కూడా అయిపోయింది సో ఆల్మోస్ట్ వచ్చేసింది ఈ వీడియో నేను అప్లోడ్ చేసేటప్పుడు ఒక 2-3 డేస్ కూడా అవుతుంది కాబట్టి ఎట్లాగో సో డిసెంబర్ అయితే అయిపోతుంది ఆల్మోస్ట్ సో ఆ తర్వాత ఏమైనా జరుగుతుందంటే మీకు 2021 ఎడిషన్స్ అనేవి చాలా వస్తున్నాయి సో అన్ని కంపెనీలు మ్యాక్సిమం బజాజ్ కానివ్వండి టీవీఎస్ కానివ్వండి సుజుకీ కానివ్వండి అన్నీ కూడా అన్ని కంపెనీస్ కూడా మీకు మంచి కంపెనీస్ బైక్స్ అన్నీ కూడా మంచి మోడల్స్ రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు మీరు కేటీఎం తీసుకోవాలనుకోండి కేటీఎంలోనే మనకి 2021 ఎడిషన్స్ రిలీజ్ అవుతున్నాయి అంటే 2020 ఎడిషన్స్ పక్కన పెడితే 2021 ఎడిషన్స్ రిలీజ్ అవుతున్నాయి మ్యాక్సిమం ఒక 1 మంత్ 2 మంత్స్ వరకు ఓపిక్ చేయండి సో 2 మంత్స్ వరకు మీరు కనుక ఓపిక పట్టినట్లయితే ఒక్కొక్క బైక్ ఈ లోపే మీరు అనుకున్న బైక్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ మీకు ఇక్కడ 2021 ఎడిషన్ అప్పుడే ఎందుకు వచ్చింది అంటే మీకు చిన్న చిన్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో Bs6లో వాళ్ళు నోటీస్ చేశారు అండ్ వాళ్ళ దృష్టికి వెళ్ళాయో అవన్నీ కూడా ఇక్కడ మీరు సార్ట్అవుట్ చేసుకుంటారు వాళ్ళు సార్ట్అవుట్ చేసుకొని 2021 ఎడిషన్ అయితే రిలీజ్ చేస్తారు అండ్ మీకు కొంచెం మోస్ట్ పవర్ఫుల్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే కొన్ని బైక్స్లో వాళ్ళకి ఏమైనా లాగీస్ అనిపిస్తాయి కదా సో అవన్నీ కూడా వాళ్ళు క్లియర్ చేసి నెక్స్ట్ కొత్తగా రావడానికి ట్రై చేస్తారు అండ్ మీకు సేల్స్ కూడా వాళ్ళు పెరగడానికి అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా పెరగాలని సో అలాంటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ చేసి మీకు కొత్త ఫీచర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు ఇంకోటి ఏంటంటే మంచి పవర్ఫుల్గా తయారు చేస్తారు బైక్ని అలాగే లుక్ కూడా చేంజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ మనకి ప్రీవియస్లీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసి 2021 ఎడిషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో వెయిట్ చేయండి వెయిట్ చేసి 2021 ఎడిషన్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి హోప్ యూ గైస్ ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో కొన్ని రోజులు వెయిట్ చేయండి ఓపిక పడితే మీకు మంచి బైక్స్ అయితే దొరుకుతాయి కొంచెం ప్రైస్ లిటిల్ బిట్ మనకి ఒక 2000-3000 అయితే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో పెరిగినా పర్లేదు మనకి మంచి బైక్ ఇంపార్టెంట్ సో మంచి బైక్స్ అయితే వస్తాయి 2021 ఎడిషన్లో మాక్సిమం ఫిబ్రవరి ఎండింగ్ వరకు వెయిట్ చేయండి ఈ లోపే మనకి జనవరి నుంచి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ మనకి 2021 ఎడిషన్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి ప్రజెంట్ సో ఇంకా మనకి కొన్ని లీకెడ్ పిక్స్ కూడా వస్తున్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి ఫిబ్రవరి లేదా మార్చ్ వరకు వెయిట్ చేసినా సరే మీకు ఏ ఇబ్బంది ఉండదు ఒక మంచి బైక్ అయితే మీరు తీసుకుంటారు సో మనకి Bs4 ఇప్పుడు ఎలాగైతే మంచి బైక్స్ అనిపిస్తున్నాయో Bs4 ఉన్నప్పుడు చాలామంది ఇవి చెడ్డవే అనుకున్నారు ఆ తర్వాత Bs6 వచ్చిన తర్వాత వాటితో కంపేర్ చేస్తే Bs4 బెటర్ అనుకున్నారు సో ఈ విధంగా మనకి
రాబోయే బైక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి మంచి బైక్స్ అయితే అవుతాయి. సో ఇది నా ఫీలింగ్ అనమాట. సో కొంచెం వెయిట్ చేయండి, వెయిట్ చేసి 2021 ఎడిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. హోప్ యూ గైస్ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి.